ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగా ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి ముప్పై ఏడవ కీర్తన ఇరవై మూడవ చరణాన్ని చదువుకుందాం ఒకని నడత యహోవ చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతని పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు ప్రియా దేవుని బిడ్డలారా చూడండి ఈ వాక్యంలో ఒకని నడత యహోవా చేత మాత్రమే స్థిరపరచబడుతుంది అనే మాట ఈ పూట మనం ధ్యానించాలి ఎందుకంటే మనిషి మారాలి మార్పు చెందాలి ఒక మధురమైన బ్రతుకుని బ్రతకాలి అని అనుకుంటే అది కేవలం దేవుని మూలముగా మాత్రమే సాధ్యమయ్యే పని చాలా సందర్భాల్లో మనల్ని మనం సరిచేసుకోగలమని పవిత్రమైన పరిశుద్ధమైన మార్గంలో మనలను మనం నడవ చేసుకోగలమని మోసపోతూ ఉంటాం మన జ్ఞానం చేత మన తెలివితేటల చేత ఏదో మనం సాధించగలం అన్నట్లుగా పొరపడుతూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా అవి శాశ్వతమైనవి కాదు కానీ శాశ్వతంగా నిలిచేవి కాదు కానీ ఒకని నడత సరి అయినదిగా స్థిరపరచబడి వాని బ్రతుకులో ఒక ఆశీర్వాదాన్ని అతను అనుభవించగలిగేటట్లుగా అతడు మార్పు చెంది ఆ మార్పు కలిగిన అనుభవాల్లో స్థిరపరచబడిన వాడై దీవించబడాలి అని అంటే ఇది కేవలం యహోవా చేత మాత్రమే సాధ్యమవుతుంది అవునండి మన ప్రభు ఎవరు అనంటే మనిషి యొక్క మనసును మార్చే దేవుడు మనసులలో ఉన్న ప్రతి చీకటిని హృదయంలో ఉన్న ప్రతి అదితేంద్రియాన్ని శుద్ధి చేసి మనిషిని మనిషిగా నిలబెట్టగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఈరోజున అనేక మంది అవివేకంగా మాట్లాడుకుంటున్నట్లుగా మతాలు మార్చి కులాలు మార్చి మనుషులలో ఏదో ప్రతిఫల అపేక్షను కోరి ఆయన చేసేవాడు కాదు కానీ మనిషి మనిషిగా బ్రతుకుతూ మమత కలిగిన వాడే ఉండాలి అని అనుకుంటే ఆ మనిషిని మనస్సును మార్చగలిగిన మహనీయుడు ఒకే ఒక్కడు వీళ్ళరా ఆయన మన బ్రతుకులలో ఒక రమ్యతను కలిగిస్తాడు విలువను పుట్టిస్తాడు జీవిత ఆశయాల్ని కలిగిస్తాడు తద్వారా మనిషిలో దైవత్వం కనిపిస్తుంది దైవరూపం జనిస్తుంది అని చెప్పడానికి ఏమీ కూడా లేదండి వీళ్ళరా ఆయన చేత మార్చబడిన వాడు ఆయన చేత రూపుదిద్దబడిన వ్యక్తి దేవుని చేత నడకను స్థిరపరచుకునే వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే అతడు పడినను లేవకుండా ఉండడట అంటే అర్థం ఏంటంటే తెలిసి తెలియక ఏదైనా అవిధేతలు పడచూపినప్పుడు ఆ విషయంలో పశ్చాత్తాప్తుడై అతడు సరిదిద్దుకోగలుగుతాడు సరైన మార్గంలోనికి రాగలుగుతాడు ఈరోజున అనేక మంది తను నడుస్తున్న మార్గమే సరి అయినదని పిల్లరా వారు వెళుతున్న మార్గంలో వాళ్ళకి ఏదో ఆశీర్వాదం కలుగుతుందని పొరపడి అంతను చూస్తే బహుభయంకరంగా కనిపిస్తుందండి అందుకే వాక్యంలో వ్రాయబడి ఉంది ఒకని నడత ఒకని మార్గం అని ఎదుట సరైనదిగా కనబడుతుందట తదుకు అది మరణమునకు దారితీయను అని వాక్యం చెప్తుంది మరి ఈ వాక్యంలో మనం గమనించవలసింది ఆయన చేత నడకను సరిచేసుకుని వాడు మరి సరిదిద్దుకోవడానికి మంచి మనసు కలిగిన వాడే ఉంటాడు తనను తాను పవిత్రపరచుకోవడానికి మెలకు కలిగిన వాడే ఉంటాడు తనలో ఉన్న ప్రతి అవిధేయతను అతడు విడిచిపెట్టడానికి సంసిద్ధుడై ఉంటాడు అతనికి కలిగే ఆశీర్వాదాలు కూడా ఎలాగ ఉంటాయనంటే మీరు ఇరవై ఐదో వాక్యాన్ని గనక చదివితే అందులో నేను చిన్నవాడనై ఉంటుంది ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతి మంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు ప్రియుల చూడండి అతని సంతానపు వారు ఎలా ఉంటారు అంటే సమృద్ధి కలిగిన వారై దివ్యమైన ఆశీర్వాదానికి యోగ్యులై ఉంటారట ఈ కీర్తనకారుడు అంటాడు ఒకప్పుడు నేను చిన్నవాడిని ఇప్పుడు ముసలివాడిని అంటే నా చిన్ననాటి నుండి ఇంతవరకు నేను చూస్తూనే ఉన్నాను నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకున్నట్టు కానీ వారు విడవబడుట కానీ నేను చూడలేదు నా వయసు ఆయుశేషంలో వారు ఆశీర్వాదకరంగానే ఉన్నారు వారు దీవనకరంగానే ఉన్నారు కొండ మీద కట్టబడిన పట్టణము వలె దీప స్తంభం మీద పెట్టబడిన దీపము వలె వాళ్ళు ప్రకాశిస్తూనే ఉన్నారు కానీ వాళ్ళు లేమి కలిగి చింతించడం కానీ కొదువు కలిగి బాధపడడం కానీ నేను చూడలేదు అంటాడు నిజమే నా ప్రియా దేవుని బిడ్డలారా ఎవరైతే ఆ ఎదుట జీవితాన్ని సరిచేసుకొని నీతిమంతులుగా మార్చబడి యథార్థవంతులై ఉంటారో వారికి మాత్రమే కాదు ఆశీర్వాదం వారి సంతతి వారు కూడా దివ్యమైన ఆశీర్వాదాలతో నింపబడిన వారై ఒక ఉన్నతమైన స్థానంలో ఘనతను వహించిన వారై ఉంటారని ఈ వాక్యంలో మనం నేర్చుకోవాలి చూడండి ఈ రోజున అనేక మంది జీవితంలో మనం చూస్తే ఒకనాడు ఉన్న స్థితి మరలా ఆ ఉన్నతమైన ఆ స్థితిని కొనసాగించుకోలేని పరిస్థితులలో ప్రియ దేవుని బిడేలారా తరాలు మారుతున్నాయి ఆ తరాలు మారుతున్నప్పుడే వాళ్ళ యొక్క దీవెనలు కూడా వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా అంతరించిపోతున్న అనుభవాలు చూస్తున్నాం చాలామంది చెప్తారు మా తాతల రోజుల్లో ఇలా ఉండేదంటండి మా నాన్న మరి ఉద్యోగం చేసే రోజుల్లో మా నాన్న మరియు బ్రతుకున్న రోజుల్లో మా ఇల్లు ఇలా ఉండేదండి ఎలాగో చెప్పేవాళ్ళు కానీ ఆ స్థితి ఈరోజు ఏమైంది అని అంటే లేదే వారితోనే అంతరించిపోతుంది వారితోనే ముగించబడుతుంది వానితోనే కనుమరుగైపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అయితే ఒక నీతిమంతుడు దేవుని ఎదుట సరి చేయబడిన వాడై దేవుని ఎదుట కనుక అతడు నిర్మలుడై ఉంటే వాక్యం అంటుంది ప్రియా దేవుని బిడలారా వారి సంతతి ఎన్నటికని భిక్షమెత్తుకొనదు అంటే కొదువ కలిగి ఉండదు లేమి కలిగి ఉండదు సమృద్ధితో ఉంటుందని వాక్యం అంటుంది ఇరవై ఆరో వాక్యంలో కూడా చదివితే దినమెల్ల వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు వారు అనేకులకు ఇవ్వగలిగిన స్థితిలో ఉంటారట అనేకులకు చేయగలిగిన పరిస్థితుల్లో ఉంటారట అనేకులకు ఆకలి తీర్చగలిగిన అక్కర్లు తీర్చగలిగిన వ్యక్తులై ఉంటారు కానీ ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి మరి సహాయాన్ని వేడుకునే పరిస్థితుల్లో నీకు రారు అని వాక్యం చెప్తుంది ప్రియులరా ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదం ఎంతో దీవినకరమైన అనుభవం ఇది ఎంతో మహోన్నతమైనటువంటి పరిస్థితులను చెప్పుకోవాలి ఎందుకంటే మనం అనేకులకు మార్గదర్శకంగా మనం అనేకులకు దీవెనకరంగా ఉండడం అనేది దేవుని వలన కలిగే సంబంధమైన ఈవి పరసంబంధమైనటువంటి వరం అని చెప్పుకోవాలి రోజున ఎన్నో అవసరాలతో ఎన్నో అక్కర్లతో ప్రియులరా మరి కుటుంబ వ్యవస్థలు కానివ్వండి వ్యక్తిగత బ్రతుకులు కానివ్వండి ఈ రోజున అల్లల్లాడిపోతున్నాయి తల్లడిల్లిపోతున్నాయి కానీ దేవుడు సమృద్ధిని అనుగ్రహించి ఆయన రెక్కల నెడలు దాచి అనేకులకు మరి సహాయం చేయగలిగిన పరిస్థితుల్లో సర్వసమృద్ధిని అనుగ్రహించడం అనేది ఇది గొప్ప భాగ్యం కాదంటారా అందుకే ఈ వాక్యంలో వ్రాయబడి ఉంది ఒకని నడత ఈ చేతనే స్థిరపరచబడను వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడు ఆ ఆనందించే దేవుడు ఈ ఇలాంటి సమృద్ధి అనే కృపను మనకు కూడా అనుగ్రహించి మనలను బట్టి ఆయన సంతోషించి ఆ గొప్ప దీవెనలు మనకు ప్రసాదించేటట్లు ప్రార్థన చేసుకుందాం జీవాధిపత్య ప్రభువ మీకు వందనాలు ఇదిగో ఆనాడు కీర్తనకారుడు రాసిన మాటల్ని మరొకసారి మేము జ్ఞప్తికి తెచ్చుకొని మమ్మల్ని మేము సరిచూసుకోవడానికి కృపణించినందుకు వందనాలు అవును మా నడతను మీరే సరిచేయాలి మీరే మమ్మల్ని స్థిరపరచాలి మీరే మమ్మల్ని దీవించాలి మేము దీవించబడడం మాత్రమే కాకుండా మా తరతరాలు దీవించబడి మా తరతరాలు ఆశీర్వదించబడి అనేకులకు ఆదర్శప్రాయంగా ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ నామములు ప్రార్థించి వేడుకొని తండ్రి తండ్రి ఆమెన్